హలో అండి, వెల్కమ్ టు లక్ష్మీ ఒలవలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో మీ అందరి కోసం సమ్మర్లో మంచి రిఫ్రెషింగ్గా ఉండే రెండు రకాల సోడాలు చేసి చూపించబోతున్నానండి. ఒకటి వచ్చేసి లెమన్ సోడా, ఇంకొకటి లెమన్ మసాలా సోడా. సో ఈ రెండు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ సమ్మర్లో కూల్ కూల్గా చాలా రిఫ్రెషింగ్గా ఉంటాయి. మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేసేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో స్టార్ట్ చేద్దాం. లెమన్ సోడా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక గ్లాస్ తీసుకుని ఇందులో అరచక్క నిమ్మరసం పిండుకోవాలండి. ఇది మనకి సుమారుగా ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ఉంటుంది. సో కొంచెం పుల్లగా తాగేవారైతే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నిమ్మరసం వేసుకున్న తర్వాత 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకుని 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. అలాగే 2 టీ స్పూన్ల షుగర్ కూడా వేసుకున్న తర్వాత నేను ముందుగానే సబ్జా గింజలు నానబెట్టి ఉంచుకున్నానండి, వాటిని కూడా 1 టీ స్పూన్ వేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక 4-5 పుదీనా ఆకులు వేసుకుని, మీకు నచ్చితే కనుక ఇందులో ఒక లెమన్ స్లైస్ వేసుకొని అడుగు నుంచి పై వరకు కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో సోడా వేసుకొని గ్లాస్ని ఫిల్ చేసుకోవాలి. నేను ఇక్కడ కిన్లే సోడా ఉంటుంది కదా, అది తీసుకున్నాను. అది కూడా ఫుల్గా కూలింగ్లో పెట్టుకొని వేసుకుంటే కనుక సోడా తాగేటప్పుడు చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న లెమన్ సోడాని స్ట్రాతో పాటు కలుపుకుంటూ తాగుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, లెమన్ సోడా రెడీ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి లెమన్ మసాలా సోడా, ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. దానికోసం ఒక గ్లాస్ తీసుకుని ఇందులో ఇందక్కట్లాగే ఒక నిమ్మచెక్క రసం అనేది పిండుకోవాలి, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూసు. అలాగే ఇందులో 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి 2-3 ఐస్ క్యూబ్స్ వేసుకొని 4-5 పుదీనా ఆకులు వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, అలాగే 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని లెమన్ స్లైసెస్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కూడా సోడా వేసుకుని గ్లాస్ని ఫిల్ చేసుకోవాలి. మీకు నచ్చితే కనుక ఇందులో కూడా సబ్జా సీడ్స్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. సో మసాలా సోడా కాబట్టి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. మరి ఈ సమ్మర్లో 2 రకాల సోడాలు చూపించాను కదా, మీరు కూడా చక్కగా ట్రై చేసి మీ బాడీని కూల్ చేసుకోండి. అలాగే మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలాగొచ్చిందని కూడా నాకు కామెంట్లో చెప్పండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.